టీడీపీలో చేరనున్నారు మాజీ ఎంపీ హర్ష కుమార్. తాను ఎలాంటి హామీతో టీడీపీలో చేరలేదంటున్న హర్ష కుమార్ తో మా ప్రతినిధి శివరామ్ ఫేస్ టు ఫేస్. తూర్పు రాజకీయాల్లో చెప్పుకోదగినటువంటి సెన్సేషనల్ కలిగినటువంటి వ్యక్తి హర్ష కుమార్ ఈ రోజున టీడీపీలో జాయిన్ అవుతున్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ ఎన్నికల ముందు ఏం చూసి లేదంటే ఏమి వాగ్దానం పొంది మీరు టీడీపీలో జాయిన్ అవుతున్నారు? అంటే ఏమైనా ఆశించి జాయిన్ అవుతున్నారా? ఉద్దేశంతో జాయిన్ అవుతున్నారు. ఏ వాగ్దానాలు లేవండి, వాలంటీర్గా జాయిన్ అవుతున్నారు. అంటే ఏంటి ఇవి విధానాలు, అంటే టీడీపీ విధానాలు నచ్చినాయా లేదంటే ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ అవసరం ఇక్కడ ఉందనిపించిందా ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నాయకుల్ని గౌరవించే విధానం చూసి అట్రాక్ట్ అయ్యారు. అంటే ఇప్పుడున్న స్టేట్ లో ఉన్న మిగిలిన లీడర్లతో పోలిస్తే ఆయన ఏ విధంగా బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఏమండి, ఇప్పుడున్న స్టేట్ లో ఉన్న లీడర్స్ తో పోలిస్తే ఏ విధంగా బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? అన్ని విధాలకు బెస్ట్ అండి. లీడర్ని గౌరవించాలన్నా, ఒక మనిషికి ఒక వాల్యూ ఇవ్వాలన్నా ఆయనే కరెక్ట్ అండి. ఆయనతో సరిసాటి అయిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. నేతలను గౌరవించడం ఒకటే కాదు, అభివృద్ధి విషయంలో కూడా ఆయన తోటి మీరు ఏకీభవించి కలిసి నడవడానికి సిద్ధమయ్యే వెళ్తున్నారా? ఆయన చేసే అభివృద్ధి విధానాలు, అంటే పోలవరం కానీ అమరావతి కానీ, ఈ విషయాల్లో ఇంకా చంద్రబాబు అవసరం ఉంది రాష్ట్రానికి అని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. ఏ రకంగా? అన్ని విధాలను, అన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఆయన తప్ప ఇంకొక మనిషి దరిదాపుల్లో కనపడటం లేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆయనకి సపోర్టింగ్గా ఉండాలన్న ఉద్దేశం కూడా నేను జాయిన్ అవడానికి కారణం. సార్, వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయం ఏపీ రాజకీయాల మీద ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది? అంటే ఆయన చాలా మంచివాడండి, దర్యాప్తు పూర్తయితేనే కానీ అది ఏ పార్టీ మీద ప్రభావం చూపెడుతుంది, ఇది ఎవరి మీద ప్రభావం చూపెడుతుందని చెప్పలేం. ఎందువల్లంటే మొదటి నుంచి కూడా ఆ యొక్క హత్య అన్నది మొదటి నుంచి కూడా, అంటే దాగుడు మూత్ర ఆడుకునే పరిస్థితి మనకు కనబడింది. ఎందువల్లంటే ముఖ్యంగా మనం ఆయన హత్యని ఫస్ట్ దేశ ప్రజలందరూ, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ హత్యని మామూలుగా ఒక గుండెపోటు మరణం అనుకున్న పరిస్థితుల్లో, ఒక 4 గంటల తర్వాత అది గుండె కపోటు కాదు, భయంకరమైన రీతిలో హత్య చేశారు అన్న విషయం అందరినీ కూడా కలిసివేశారు. కాబట్టి అది అంటే అక్కడ హత్య జరిగిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సాక్ష్యాల్ని తారుమారు చేయాలన్న ఉద్దేశంలో ఉన్నట్టుగా కనబడింది అందరికీ. ఈ పరిస్థితుల్లో ఈ హత్య వాళ్ళు ఎవరికి లాభం? పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా ఈ హత్య వాళ్ళు ఎవరికి లాభం, ఎవరు చేశారు, ఇవన్నీ కూడా చాలా ప్రభావం చూపెడతాయి. ఎందువల్లంటే ఖచ్చితంగా ఒకటి మనం చూసుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సిబిఐ ఒక అడుగుతా ఉన్నారు, అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా క్లియర్ గా చూస్తా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు నేరుగా చంద్రబాబు మీద ఆరోపణ చేస్తున్నారు ఆయన చేయించిన హత్య అని చెప్పి నిర్ధారణ చేస్తున్నారు. అంటే నేను చెప్తున్నాను, అందుకనే సిబిఐ అడుగుతా ఉన్నారు, చంద్రబాబు మీదే ఆయన టార్గెట్ చేసి ఖచ్చితంగా సిబిఐ కావాలని అడుగుతా ఉన్నారు. నేను చెప్తున్నాను ఏంటంటే, కోడికత్తి విషయంలో ఎయిర్పోర్ట్ లో కోడికత్తి జరిగినప్పుడు వాళ్ళు మాకు ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు అని ప్రకటించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని అక్కడ అపాయింట్ చేయించుకుని కోర్టు ద్వారా దాని తర్వాత దాన్ని దర్యాప్తు చేయించారు. ఇప్పుడు రాష్ట్ర పోలీసులు చేసిన ఏదైతే దర్యాప్తు ఉందో అదే దర్యాప్తు కొనసాగించి అక్కడ ఇప్పటి వరకు కూడా ఏమీ తేల్చలేని పరిస్థితి. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి దీంట్లో ఏమన్నా సంబంధం ఉందా అన్నది మరి వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. ఎందువల్లంటే అది చాలా క్లియర్ గా, ఇది కోడికత్తే హత్య అన్నది చాలా క్లియర్ గా రాష్ట్ర పోలీసులు ఏదైతే బయట పెట్టారో దాంతో పూర్తిగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పూర్తిగా ఏకీభవించింది. కానీ ఇప్పుడు కూడా ఆయన రాష్ట్ర పోలీసు మీద నమ్మకం లేదని పదే పదే. ఇటువంటి పరిస్థితుల్లో మీరు అడిగిన దానికి ఒక శాంక్టిటీ ఏముంది? నిజంగా అక్కడ ఏదన్నా పోలీసులు, రాష్ట్ర పోలీసులు ఏదన్నా ఒక విధంగా ఏదన్నా మీరు చెప్పినట్టుగా తేడా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ కూడా ప్రజలు మీ యొక్క డిమాండ్ను హర్షించారు. అక్కడ ఎప్పుడైతే అక్కడ ఏమీ లేదో ఇక్కడ కూడా మీరు ఒక దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్ చేసి ఆయన్ని టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తా ఉన్నారు, సిబిఐ ద్వారా కొంత ఇన్వెస్టిగేషన్ ని లేట్ చేయాలని చూస్తున్నారు అన్నది
ప్రజలకి అనుమానం వస్తుంది. కాబట్టి మీరు పోలీసు వ్యవస్థకి సహకరించి ఇక్కడ మీకు న్యాయం జరగలేదు, దీంట్లో తప్పులు ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ లో అప్పుడు మీరు అడగండి. అంతేగాని ఇప్పుడే ముందే అడుగుతా ఉంటుంటే అది చూడడానికి కూడా ప్రజలకి అంత మంచి కావలేదు. సార్, హర్ష కుమార్ అంటే కేవలం అమలాపురానికో తూర్పుగోదావరికో పరిమితమైనటువంటి నాయకుడు కాదు, రాష్ట్రంలో ఒక ప్రత్యేక దళిత వర్గానికి ఒక నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు తెలుగుదేశం తరఫున ప్రచారం చేస్తారని మేము భావించొచ్చా? నాకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రచారం చేస్తాను. కోనసీమ ప్రాంతంలో ఏదో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ అయినా మీరు బరిలో ఉంటారని వార్తలు వస్తున్నాయి, దీన్ని ఎంతవరకు మేము నమ్మది? పార్టీ డిసైడ్ చేయాలండి. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే మీరు ఎక్కడి నుంచైనా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడానికి కూడా సిద్ధంగా? ఆదేశించినప్పుడు నేను చూస్తానండి, ప్రత్యక్ష ఎన్నికల్లో వాళ్ళు నన్ను వాడుకుంటారా లేకపోతే నన్ను ఏ విధంగా వాడుకుంటారా అన్నది నేను వేచి చూస్తాను. ప్రస్తుతానికైతే ఎటువంటి షరతులు లేవు మీ చేరిక వెనక? ఏమి లేవు. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా హర్ష కుమార్ మనతో స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఎటువంటి షరతులు లేకుండా తాను టీడీపీలో చేరుతున్నానని చెప్పని స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో అధినేత ఏదైనా ఆదేశిస్తే కనుక ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పాల్గొనడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని కూడా స్పష్టం చేస్తున్నారు. అలాగే జగన్ విషయంలో వివేకానందరెడ్డి హత్య దగ్గర మొదలుకుంటే కోడికత్తి వ్యవహారం వరకు కూడా హర్ష కుమార్ కుండబద్దలు కొట్టినట్టుగా తన అభిప్రాయాలు, అంటే ముఖ్యంగా ఏపీ పోలీసుపై నమ్మకం లేదు అని జగన్ పదే పదే చెప్తున్నటువంటి విషయంలో ఆయన దాన్ని వ్యతిరేకిస్తూ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేయడం జరిగింది. వార్త స్టూడియో.